ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ అంటే ఏమిటి మనకి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడంలో చాలా సంవత్సరాల పాటు మూడు విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఒకటి సర్జరీ శస్త్రచికిత్స అండి రెండో విధానం ఏంటంటే కీమోథెరపీ అంటే నరాలలో ఇంజెక్షన్స్ అవి వేసి క్యాన్సర్ కణాలని అదుపులో చేయడం మూడో విధానం రేడియేషన్ థెరపీ తెలుగులో కరెంట్ షాట్ అని పిలుస్తూ ఉంటారు దీంట్లో హైడోప్స్ రేడియేషన్ మనం క్యాన్సర్ పైపు వదిలి క్యాన్సర్ని అదుపు చేస్తూ ఉంటాం రీసెంట్గా ఈ మూడు విధానాలతో పాటు రెండు విధానాలు మనకు అందుబాటులో వచ్చాయి ఒకటి ఇమ్యూనోథెరపీ అండి రెండోది టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ అనగా పేరులోనే ఉంది ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి బాడీలో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే మన రోగనిరోధక శక్తి ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఈ ఇమ్యూనోథెరపీలో ఏం చేస్తూ ఉంటామంటే ఈ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనలో ఉన్న రోగనిరోధక శక్తిని క్యాన్సర్ కణాల వైపు మళ్లిచ్చి క్యాన్సర్ని అదుపు చేయడానికి మనకు హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ ఇమ్యూనోథెరపీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే చాలామంది పేషెంట్స్లో క్యాన్సర్ చాలా రోజుల పాటు కంట్రోల్లో ఉంటుంది అండ్ ఆల్సో మన లోపల దాగి ఉన్న శక్తినే మనం క్యాన్సర్ వైపు మళ్ళిచ్చి కంట్రోల్ చేయడానికి ప్రేరేపిస్తున్నాం ఈ డిస్కవరీ ఈ ఇమ్యూనోథెరపీ కనుగొనున్నందుకు నోబెల్ ప్రైస్ కూడా రెండు మూడు సంవత్సరాల క్రితం ది డిస్కవరీకి ఇచ్చారు సో ఈ ఇమ్యూనోథెరపీ ఎస్పెషలీ మనకి లంగ్ క్యాన్సర్లో కానీ గ్రీనల్ సెల్ క్యాన్సర్లో అంటే మూత్రపిండాల క్యాన్సర్లో మనం తరచుగా వాడుతూ ఉంటాం రెండో విధానం ఏదైతే క్యాన్సర్లో రీసెంట్గా వచ్చిందో దాన్ని టార్గెటెడ్ థెరపీ అని పిలుస్తూ ఉంటాం ఈ టార్గెటెడ్ థెరపీ అంటే ప్రీవియస్గా మనం వాడే కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలు దెబ్బతింటాయి అండ్ బాడీలో ఉన్న కణాలు కూడా దెబ్బతింటాయి అనమాట దానివల్లే హెయిర్ లాస్ అయిపోవడం జుట్టు రాలిపోవడం వాంతులు అవ్వడం విరేచనాలు అవ్వడం ఇవన్నీ ఈ కిమ్మోథెరపీ ఏదైతే ఉందో క్యాన్సర్ సెల్ మీద అటాక్ చేస్తూనే మన బాడీ వైపు కూడా అటాక్ చేస్తుంది కానీ ఈ కొత్త వచ్చిన విధానం టార్గెట్ థెరపీ వల్ల ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలపై ఏదైతే మార్కర్ ఉందో దాన్ని మనం ముందుగా ఐడెంటిఫై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్లో చూసుకోండి ఆ రొమ్ము క్యాన్సర్లో ఈస్ట్రోజన్ రిసెప్టార్ అనే మార్కర్ మనం ఐడెంటిఫై చేస్తాం ఒకవేళ అది పాజిటివ్ ఉన్నచో మనం ఇచ్చే మందులు డైరెక్టివ్ అయి వెళ్ళి ఆ మార్కర్ని వెళ్ళి అటాక్ చేస్తూ ఉంటాయి దానివల్ల టార్గెటెడ్గా ప్రిసిషన్గా ఓన్లీ క్యాన్సర్ కణాలని మనం కంట్రోల్ చేసి నార్మల్ బాడీని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది ఈ టార్గెటెడ్ థెరపీ చాలా సందర్భాలలో టాబ్లెట్ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయన్నమాట సో వన్స్ ఈ ట్యాబ్లెట్ రూపంలో మనం తీసుకుంటే ఇంట్లో ఉండి కూడా మనం పూర్తిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఈ టార్గెట్ థెరపీ వల్ల రెండు ఉపయోగాలు అండి ఒకటి నార్మల్ కీమోథెరపీ కంటే ఎక్కువ వేగంగా ఎక్కువ మంచిగా క్యాన్సర్నిది అదుపు చేస్తూ ఉంటుంది రెండో ఉపయోగం ఏంటంటే నార్మల్గా కీమోథెరపీకి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివన్నీ టార్గెట్ థెరపీకి ఉండవు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వాంతులు కానీ జుట్టు రాలిపోవడం కానీ అలసిపోవడం కానీ ఇట్లాంటివి టార్గెట్ థెరపీ మూలంగా ఉండవు అనమాట ఈ రెండు విధానాల వల్ల అంటే ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అందులో బాట్లో వచ్చిన తర్వాత చాలా క్యాన్సర్స్ కంట్రోల్ అయ్యి చాలా సంవత్సరాల పాటు పేషెంట్స్ ఆరోగ్యంగా ఉంటా ఉన్నారనమాట సో ఈ ట్రీట్మెంట్లు మన అందరికీ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయండి అండ్ మీ డాక్టర్ని సంప్రదిస్తే ఈ విధానాలు మీకు అవసరం పడతాయా లేదా అనేది మీ రిపోర్ట్స్ బట్టి చూసి చెప్తారు నమస్తే